హలో నమస్తే అండి, నా పేరు డాక్టర్ పెంచలే, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, మెడిస్టార్ హాస్పిటల్ అమీర్పేట్ అండ్ భార్గవి ఫిజియోథెరపీ క్లినిక్ సనత్నగర్. సార్, ఇక్కడ మనం ఫస్ట్గా చూసుకున్న మడమ నొప్పి అనేసి ఈ మధ్యకాలంలో మడనొప్పులు బాగా ఎక్కువైపోయినాయి. ఈ మడనొప్పులు ఎక్కువ కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కారణాలు చెప్పుకోవచ్చు, ఫ్లాట్స్ వేసుకోవచ్చు, హైట్స్ హై హీల్స్ వేసుకోవడం కావచ్చు, గట్టి చెప్పులు వేసుకోవడం కావచ్చు. సో వీటి వల్ల మడమ నొప్పులు అనేవి పెరుగుతుంది. ఈ ప్లాంటార్ ఫాసైటిస్ అంటారు, ఈ ప్లాంటార్ ఫాసైటిస్ అండ్ ఫిజియోథెరపీ చికిత్స, ఈ ప్లాంటార్ ఫాసైటిస్ అనేది ఏమంటారంటే హీల్ యొక్క అంటే ఆ యాంకిల్ దగ్గర ఉంటే క్యాల్కేనియం బోన్ నుంచి హీల్ మడమ బోన్ ఉన్నది ఎముక దగ్గర నుంచి పాదాల వరకు, ఈ మడమ బోన్ అనుకుంటే ఈ పాదాల వరకు ఒక గట్టి బ్యాండ్ లాగా వస్తుంది. మృదువైన కణజాలం అనేది ఉంటుంది, ఆ కణజాలం వాపుకు గురవుతుంది. ఈ వాపు గురవడాన్ని కణజాల వాపు అని ఇంగ్లీష్లో ప్లాంటార్ ఫాసైటిస్ అంటారండి. సో ఈ ప్లాంటార్ ఫాసైటిస్ అనేది ఎక్కువ నిద్ర లేచినప్పుడు లేదా ఎక్కువగా కూర్చొని లేచినప్పుడు నొప్పి, విపరీతమైన నొప్పి అండి, 10 అడుగులు లేచినంత వరకు నొప్పి ఉంటుంది. మళ్ళీ దాని క్రమంగా అదే తగ్గిపోతూ ఉంటుంది ప్లాంటార్ ఫాసైటిస్ అనే దాంట్లో. ఇది పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే నడవలేని స్థితికి వస్తారు. ఎప్పుడైనా సరే నొప్పి తీవ్రత ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించాలి, డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. సో దీంట్లో మెయిన్గా తీసుకుంటే మనం ఫిజియోథెరపీ చికిత్సలో తీసుకుంటే ఈ ప్లాంటార్ ఫాసైటిస్ తీసుకున్న లక్షణాలు నొప్పి, కూర్చున్నప్పుడు ఉదయం లేచినప్పుడు నొప్పి, కూర్చొని లేచినప్పుడు ఎక్కువగా నొప్పి రావడము జరుగుతుంటుంది. పాదాల యొక్క అమరిక అనేది ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ఈ కణజాలం అనేది వాపుకు గురవుతుంది. ఆ వాపుకు గురయ్యేసి నొప్పి అనేది విపరీతంగా వస్తుంది. సో ఫస్ట్ చేయాల్సింది దీంట్లో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మాన్యువల్ అసెస్ చేస్తారు, ఎక్స్రే తీస్తారు. సో మీకు ఆ ట్రీట్మెంట్ టెన్స్ అల్ట్రాసౌండ్ IFT అల్ట్రాసౌండ్ చెప్పేసి ఫుడ్ యొక్క ఎక్సర్సైజ్ చెప్తారు. అండ్ మీ జాగ్రత్తలు తీసుకుని ఎక్కువసేపు నిల్చోకూడదండి, ఒబేసిటీ వెయిట్ ఉంటే తగ్గించుకోవాలి. పాదాల చెప్పులు అనేటివి మెత్తగా ఉండాలండి, MCP చెప్పులు అంటారు, MCP చెప్పులు వాడండి, ఆర్చ్ సపోర్ట్ ఉంటుంది. MCP చెప్పులు వాడండి, రోజుకు 2 సార్లు వేడి నీళ్లు పెట్టాలి. వేడి నీళ్లు పెట్టి ఉప్పు వేసుకొని పెడితే కొంచెం దాని నుంచి ఉపశమనం పొందుతారు. సో మెయిన్ మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో మా దగ్గరకు రావాలంటే మెడిస్టార్ హాస్పిటల్ అమీర్పేట్కి రావచ్చు అండి. మార్నింగ్ ఇక్కడే ఉంటాం 10:30 నుంచి 7 వరకు. మీ పాదాల సమస్యలకు ఏది ఉన్నా సరే సో మీరు కలవచ్చు, రావచ్చు. థ్యాంక్ యూ అండి.